అయ్యండి. ఇప్పుడు తిరుపతి లడ్డు వ్యవహారంలో దర్యాప్తు సాగించాలి, దర్యాప్తు తీసుకురావాలి, సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించాలి, సిబిఐ ద్వారా దర్యాప్తు చేయాలని పండితులు, విజ్ఞానులు, జ్ఞానులు అందరూ మాట్లాడుతున్నారు. నిజమే, సరే, బాగుంది. వాళ్ళ ఆవేదన కూడా మనం అర్థం చేసుకుందాం. కానీ ఏమి సాధిస్తారు వాళ్ళు ఆ దర్యాప్తు ద్వారా? ఏంటి మనకు ఒరిగేది? ఏంటి ఫైనల్గా? ఓ సాగదీస్తూనే ఉంటారు. ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐయే వచ్చింది దర్యాప్తుకి. 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయిపోయింది. ఏం సాధించింది? ఏం పురోగతి చేసింది? ఏం ముందుకెళ్ళింది? అసలు అది ఏమీ చేయలేదు, ఏమీ జరగలేదు. హూ కిల్డ్ బాబాయ్ అనేది జగన్మోహన్ రెడ్డిని నాశనం చేసుకుంటానికి మాత్రం అదొక్కటి అస్త్రంగా అందరికీ కూడా బీజేపీ వాళ్ళకి, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పెద్దలకి, రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి, వాళ్ళకి పనికొచ్చింది. కేవలం వీళ్ళకి పనికొచ్చేందుకే ఆ సిబిఐ దర్యాప్తు అనేది అనుమానంగా ఉంటుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో కూడాను సిబిఐయే దర్యాప్తు చేసింది. దానికి మరి ఏంటి ఫలితం? ఏంటి ఫైనల్గా ఏం జరిగింది? ఏమి నిగ్గు తీర్చారు వాళ్ళు? ఏమీ లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అదేమంటే కొంతకాలం అనేవాళ్ళు మాకు సరైన ఒక ఎంప్లాయీస్ లేరు, మా దగ్గర ఉన్న చక్క ఒక మంచి సిబ్బంది లేదు, కాబట్టి ఏంటంటే మనం మేము చేయలేకపోతాం అంటారు. లేదు కాదంటే చాలా టైం తీసుకుంటున్నది అంటారు. లేకపోతే కొంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్లు, మెయిన్ ఆఫీసర్లు కొంతమంది అవతల ట్రాన్స్ఫర్ అయిపోవటం వల్ల కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు మనంగా దాన్ని అధ్యయనం చేస్తున్నారు. అనేక రకాలు, ఎన్ని రకాలైనా చెప్తారు. కాబట్టి ఏంటంటే సిబిఐ అనేది ఒక దర్యాప్తు సంస్థ, ఒకళ్ళ కింద కానీ అది తన సొంతగా అటానమస్గా చేయాల్సిన పని అది. కానీ ఏంటంటే ఎప్పుడైతే మొన్న సుప్రీంకోర్టు వాళ్ళు కూడా అక్షంతలు చల్లారు ఈ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కావచ్చు, ఇంకా కొన్ని విషయాల్లో కావచ్చు సిబిఐని, అయితే సిబిఐ ఎవరో చెప్పిన మాట వింటూ చేస్తున్నది అనేది ఒక రకమైన ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, అట్లాంటిది మనకు ఒక నమ్మకం కలిగేలాగా ప్రయత్నాలు జరిగినాయి. అలా మనకి ఒక మెసేజ్లు ఇచ్చినాయి, కోర్టులే ఇచ్చినాయి. అయితే సిబిఐ ఒక్కటే కాదండి, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, వాటిని కూడాను ప్రశ్నించినాయి కోర్టులు. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కూడాను అత్యుత్సాహంగా మొత్తం జప్తు చేసేసరికి ఇట్లా చేయటానికి వీల్లేదు, ఇట్లా ఎందుకు చేశారు మీరు, ఇట్లా చేయటానికి మీకు అట్లా ఎందుకు హక్కు లేదు, అలా ఎందుకు చేసుకున్నారు, ఇదంతా మిస్యూజ్ కదా అని. కాబట్టి మనం చెప్పుకునేది ఏంటంటే ఇలాంటి వ్యవస్థలు ఒకళ్ళు చెప్పు చేతల్లో ఉన్నంతకాలం ఇలాగే జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు జరిగేది ఏతవాత సిబిఐ వచ్చినా, ఏది ఈడీ వచ్చినా, ఇంకొకటి వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఏమీ జరుగుతుంది, ఏదో పెద్ద న్యాయం జరుగుతుంది ఏదో. కాకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికల దగ్గర వరకు పడే వరకును, లేకపోతే అది అయిపోయే వరకు కూడాను ఇది లాగుతూ పీకుతూనే ఉంటుంది ఈ దర్యాప్తు సంస్థ. అప్పటి వరకు ఏమంటారంటే చూసావా, లడ్డు దొంగ, లడ్డు కల్తీ దొంగ, అట్లాగే బహూ కిల్లు బాబాయి, లేకపోతే లక్ష కోట్లు అన్నట్టుగాను ఇది కేవలం జగన్మోహన్ రెడ్డిని మెలైన్ చేయడానికి మాత్రమే వాడుకుంటానికి ఒక విధమైన పనికొచ్చే ఒక ఆయుధం తప్ప సిబిఐ అనేది ఏది కూడాను ఎందుకు పనికిరాదు. కాబట్టి ఏంటంటే జనాలకి, ప్రజలకి సిబిఐ ఇట్లాంటి వాటి మీద నమ్మకం లేదు. ఎందుకంటే నమ్మకం లేదంటే వాళ్ళు చేస్తారో చేయరు మనకు తెలియదు, కానీ ఏంటంటే కాలయాపన చేస్తూ ఉంటారు. ఇట్లా కాలయాపన చేస్తూనే ఉంటారు, కొండ వీటి చాంతాడులాగా అలా వెళ్ళిపోతూనే సాగదీస్తూనే ఉంటారు. కాబట్టి ఏంటంటే అదేదో వస్తుంది అంటే వేశారు కదా ఇంకా అందరు నోరు మూసుకుంటారని మాట్లాడుకోవచ్చు. కానీ ఏంటంటే అది ఆ దర్యాప్తు ఎన్ని సంవత్సరాలు చేస్తారో తెలియదు. జరిగినంతకాలం కూడాను పోనీ అది ఆ దర్యాప్తు చేస్తున్నారు, మనం మాట్లాడకూడదు, అట్లాంటివి మాట్లాడకూడదు అనే జ్ఞానం కూడా ఉండదు రాజకీయ నాయకులకి. లడ్డు దొంగ అంటాడు, అంటారు ఇప్పుడు మొదలు పెడతారు. కల్తీ దొంగ, జగన్మోహన్ రెడ్డి ఏకంగా కల్తీ గెలిపేసేసాడు మొత్తం వెళ్ళి అంటే ఏంటంటే ఆ పాలక మండలి వాళ్ళు ఎవ్వరు కూడాను పనికిరాని దద్దమ్మలు అనమాట. అక్కడ ఒక్క జగన్మోహన్ రెడ్డే చేస్తాడనమాట, అట్లా పిక్చర్ ఇస్తారనమాట వాళ్ళు. కాబట్టి ఏంటంటే అంటే మనం
మన హయాంలో సారా సారా వ్యాపారుల్ని పెద్ద పెద్ద వాళ్ళని అందరినీ కూడాను మనం పెట్టచ్చు, చైర్మన్లు గాను టీటీడీ అధ్యక్షులు గాను వాళ్ళ గాను. కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడో ఏదో పనికి రాకుండా ఎక్కడో ఒక మూల కూర్చుంటాడు. ఆ పాలక మండలి చేసే పనులు వాళ్ళ పనులు చేస్తున్నా కానీ జగన్మోహన్ రెడ్డికి అంటగట్టాలన్నమాట. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను ఈ దర్యాప్తు సిబిఐ దర్యాప్తు సిబిఐ 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 ఏమి ఊడబొడిచింది ఆ సిబిఐ వచ్చి అంటాను నేను. కాబట్టి వచ్చి పని వస్తుందంటే గబగబా గబగబా ఒక 11 నెలలు ఒక 8 నెలలు గబగబ గబగబా చేసింది. ఒక టీము తయారు చేయాలి, లేకపోతే 4-3 టీములు తయారు చేసుకోవాలి, లేదు సిబ్బంది లేదు అంటే సిబ్బందిని పెట్టుకోవాలి. మరి ప్రజాధనం అంతా మొత్తం మిస్యూజ్ అయిపోతూనే ఉన్నది కదా. ఇంకా పెట్టుకుంటే ఏముంది, పెట్టుకోకపోతే ఏమైంది, ఇంకా 4-3 టీములు పెట్టుకుంటే వాళ్ళు చేస్తారు. కాబట్టి ఏంటంటే ఏదో పెద్దవాళ్ళు ఏదో ప్రజల సొమ్ముని మిస్యూజ్ చేయటం చేయనట్టు, లేకపోతే వాళ్ళు సిబ్బంది పెట్టుకోకుండా చాలా డబ్బుని చక్కగా జాగ్రత్తగా రక్షిస్తున్నట్టుగా ఒక రకమైన పిక్చర్ ఇస్తారన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ సిబిఐ వల్ల కానీ ఏదైనా జరిగేది ఏం లేదు. నిజంగా ఒక నేను అనుకునే దాని ప్రకారం అయితే ఒక జడ్జి, ఒక సిట్టింగ్ జడ్జి కావచ్చు, హైకోర్టు జడ్జి కాదండి, సుప్రీంకోర్టు జడ్జిల్లో ఎవరో ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు, మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళు, లేకపోతే రిటైర్డ్ జడ్జి ఇట్లాంటి వాళ్ళతో చేస్తే చాలా బాగుంటుంది. లేకపోతే ఎవరికి ఏమీ నమ్మకం లేదు, అది కూడా అట్లా సాగిపోతూనే ఉంటుంది. అదేమి వాళ్ళు ఏమి దర్యాప్తు సంస్థ చేస్తున్న టేకప్ చేసినంత మాత్రాన ఏదో గబుక్కున ఓవర్ నైట్లో వాళ్ళు ఏవో తీసుకొచ్చి వాళ్ళు ఏదో వాళ్ళ దగ్గర ఏమైనా వండర్ ల్యాంప్ కానీ వాళ్ళ దగ్గర ఏమన్నా ఒక మ్యాజిక్ వ్యాండ్ కానీ ఏదో ఉంటుంది వాళ్ళ దగ్గర అనేది మనం అనుకోవటానికి వీల్లేదనమాట. వాళ్ళు చెయ్యరు, వాళ్ళు ఫలితాలను ఇవ్వరు, ఏవీ లేదు. ఆరంభ స్థూరత్వంలాగా మొదలు పెడతారు, ఎప్పటికీ దాని ఫలితం బయటికి రాదనమాట. సో అందుకని కాబట్టి ఇదంతా మన అపోహలు, మనమేవో మన కళల్లో మనం గంటూ ఉంటామో, బో సిబిఐ వస్తే అది జరుగుతుంది, ఏవి జరిగేదేం లేదు. వాళ్ళు కొంతకాలం కొన్ని దశాబ్దాలు లాగుతూనే ఉంటారన్నమాట. సో అదండి సంగతి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.